అది వచ్చే తగినట్టు పడాలంటే ఈ రోజు తగిలేదు జనం పెట్రోల్ బాక్ ఎక్కున్నాడు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా ఎవరైతే దాన్ని తగలబెట్టాడో, ఎవరు తగలబెట్టాడో వాళ్ళందరి గురించి బయటికి చెప్పకపోతే నిరాహార దీక్ష రైల్వే పట్టాల మధ్యలోనే ఉంటుంది. మీరు 24 గంటలు ఏ రాజకీయ పార్టీకి దేనికి మాకు సంబంధం ఉండదు. మా దేవుడు మా దేవాలయాలు స్వామివారికే. నీళ్ళు లేకపోతే స్వామివారిని అడిగి చెప్పి మనం ఎంత 10 నిమిషాలు మనం చెప్పేస్తారు. ఇప్పుడు పట్టుకున్నామండి, ఆయన్ని తగలెట్టినండి. ఇప్పుడు నేను పట్టుకుని వచ్చాం. ఆడు క్లియర్ గా చెప్పాడు పాస్ ఇస్తే తగలెట్టానని. అడుక్కుని కూడా ఉన్నాడు ఆడి పెట్రోల్ బాటిల్, పెట్రోల్ బాటిల్ వేసుకు వచ్చినాడు. ఆడి తగలిపోయాడు. మేము పట్టుకుంటే సరిపోయింది, లేకపోతే పిచ్చోడు లేడంతే. సీసీ కెమెరా మా పని చేస్తే పని చేస్తలేదు అన్నారు. మేము ఇప్పుడు పట్టుకోవడం వల్ల అది కూడా లేదు. బాధ్యత ఎవరండి సీసీ కెమెరా పని చేయకపోతే? అది నీట్ గా ఒక ఆడి చెప్పిస్తున్నాడు, వీడియో కూడా ఉంది. నేను పిచ్చోడండి అందుకని తగలేదేస్తానని ఆయన రాదు నాకు తగిలిందని చెప్పాడంట. ఒకటి పంపించాడు, బాటిల్ ఇచ్చాడు, తగలెట్టాడు. ఆడు పట్టుకుంటే పారిపోయాడు, పారిపోతే ఇప్పుడు దొరికాడు. మళ్ళీ మేము ఒకటే చెప్తున్నాం, హిందువులు ఇంకా పిచ్చోళ్ళు చేయొద్దు. మేము పిచ్చోళ్ళు అయిపోతే, మనం పిచ్చోళ్ళు అయిపోతే ఇంకోలా ఉంటుంది. నిష్పక్షపాతంగా నిజాలు బయటికి చెప్పాలి. ఎవడు పంపించాడో ఆయన్ని కూడా తీసుకొచ్చి సరైన రీతిలో పెట్టాలని చెప్పి మేము ఎందుకంటే చేరవేయాలి. మిషన్ చేరవేయకపోతే మన ఏం జరుగుతుందో. పెయింట్ వేసేటానికి వస్తారు, ఎక్కడ చేస్తారు పెయింట్? అడిగే కేసుడు దొరకలేదు, పెయింట్ చేయడానికి వస్తారు అప్పుడే. ఏంటి ఏం జరగలేదని చెప్పేసి మాఫీ చేశాడు. ఏం జరగలేదని నేను 15 రోజులు మన రాయితల్లో నుండి వచ్చాను. ఒక దేవాలయం తలుపు లేదండి. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అయితే మొత్తం తప్పుకుని కూర్చోవాలని. రేపు వద్దు మనం కూడా రేకు చెట్టు చేసుకుని తిరగాలి. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా ఏంటంటే అండి, ముప్పుడు గుళ్ళు తగలాడతారు, రేపు ఎల్లు తగలాడతారు, హిందువులు ఎల్లు తగలాడతారు, అంతే కదే. కాకినాడ అచ్యుతాపురం గేట్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ మందిరం దగ్గర రాత్రి ఒక వ్యక్తి కావాలనే పెట్రోల్ బంపు తీసుకొచ్చి బయట ఉన్న ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహంపై పోసి వాడుకున్న మతోన్మాదంతో స్వామివారిపై పెట్రోల్ పోసి అగ్గిపోలు అంటించడం జరిగింది. స్థానికంగా వెళ్తున్న కొంతమంది యువకులు అడ్డగించి వాడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసు స్థానికంగా ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పే ముందు వాడిని రాత్రి పొట్టించి నీళ్ళైతే ఆర్పడం జరిగింది యువకులు. తర్వాత వాడి వీడియో దొరకడంతో స్థానిక పొద్దున్న స్థానికంగా ఉన్న హిందూ సంస్థల కార్యకర్తలే ఆ ఉన్నమాదిని పట్టుకున్నారు. ఆ ఉన్నమాదిని మత ఉన్నమాదుని ఈ యొక్క విగ్రహాన్ని తగలబెట్టిన మత ఉన్నమాదిని హిందూ సంఘ కార్యకర్తలు పట్టుకుని పోలీసు వారికి అప్పు చెప్పడం జరిగింది. మేము మనకి క్లియర్గా చెప్తున్నాం, పోలీసు వారు చేయవలసిన డ్యూటీ మేము చేసాం. కాబట్టి వాడు ఏం చెప్తున్నాడంటే వాడు మత ఉన్నమాదంతో చారెగిపోతున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అన్ని చెప్తున్నాడు. కానీ వాడిని మ్యానిపులేట్ చేసి వాడిని ఏ విధంగా చెప్పాలో అలా చేశారు. కాబట్టి వాడి ద్వారా నిజాలు తెలియాలి. ఎందుకంటే హిందూ దేశంలో హిందువులుగా ఉన్న మాపై మా దేవాలయాలపై నిత్యం దాడులే జరుగుతున్నాయి. ఎంతో అందంగా అద్భుతంగా ఉన్న ఆంజనేయస్వామి యొక్క విగ్రహంపై వారి యొక్క మతోన్మాదాలు జరుగుతూ పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ కొని తెచ్చిపోసాను అన్నాడు. మేము ఓటేడుకుంటున్న అధికారులు పోలీసు వారిని ఆ యొక్క ఫుటేజ్ తీసుకురావాలి, సమాజం ముందు పెట్టాలి. వాడి వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా బహిర్గతండి, వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ భద్రంగ హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే వారి నుంచి కూడా మేము అందరం తిండి తిప్పలు లేకుండా మా పని మేమందరం కూడా ఎక్కడే ఉంటే ఎండోమెంట్ జిల్లా వ్యవస్థ అధికారులు ఒక్కరు కూడా కనిపించలేదు. సీసీ కెమెరా ఎందుకు పనిచేస్తుందంటే మాకు సంబంధం అంటే మీకు ఎండోమెంట్ దేవాలయాలు మీకు సంబంధం అయితే వెళ్ళిపోండి. దేవాలయాన్ని వదిలేసి వెళ్ళిపోతే మేము చూసుకుంటాం, ఆ రక్షణ బాధ్యత మేము వహిస్తాం. మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా చెప్పిన అధికారిపై ఇక్కడ ఎవరైతే అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అంత దారుణంగా విగ్రహం కాలిపోతే ఆయన ఎక్కడో పని చూసుకుంటాడంట. మేమందరమేమో హిందూ కార్యకర్తలు అందరమో హిందూ సంఘ నాయకులు అందరమో తిండి తిప్పలు లేకుండా ఎక్కడ కూర్చున్నా, ఇది మాది బాధ్యత, మాకు దానిపై ఉన్న ఇది అలాంటిది. కానీ మీరేం చేస్తారంటే మీరు నెలకి జీతాలు తీసుకుని పూర్తిగా దానిపై బాధ్యత వహించడం. మీరు తెల్ల చెట్లు వేసుకుని ఎక్కడ కూర్చోండి, మీరు ఫోన్ చేస్తే ఫోన్ వస్తలేదు, మీరు కెమెరా హిందూ పని చేస్తలేదు, మా సంబంధం లేదు, మీ సంబంధం లేకపోతే ఉన్నమంటే ఉద్యోగం మానేయండి. లక్షలాది హిందూ దేవాలయాలు డబ్బులు తీసుకుని మీరు అంత అధికారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది యావత్ హిందూ సమాజం కూడా దీని తీవ్రంగా కనిపిస్తుంది. ఎంత దారుణం అంటాడు, ఒకటి చెప్తున్నాం, దొరకకపోతే మీరు ఏదో చెప్పారు కథాన్ని విన్నాం. దొరికిన వాడిని కూడా పిచ్చోడు ఎర్రడు అంటే కూడా హిందువులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము చెప్తున్నాం బహిర్గతంగా విషయాన్ని బయటకు పెట్టండి. ఆ ఉన్నమాదిని మీరు ఎన్ని రకాల శిక్షలు అన్ని రకాల శిక్షణ పెట్టాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా ఇది ఏ పుష్టించినట్టు కాదండి, 400-600 పైగా విగ్రహాలు గుళ్ళపై కూల్చుడు అందరూ ఉన్నమాదులే.
వాడిని ఏదో చూపించి వాడిని ఏదో ఇచ్చేద్దామంటే మాత్రం మేము కూడా సహనాన్ని సహించేది లేదు. మా దేవాలయానికి మా అస్తిత్వానికి ముప్పు పంచి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒక క్షత్రియుడి కింద ఒక హిందూ యువతుడి కింద ఛత్రపతి శివాజీలాగా మేము ఏం చేయాలో మేము చేస్తాం. మేము ఒకటి అడుగుతున్నాం, మమ్మల్ని అధికారులు ముందు కూర్చోబెట్టుకుని అల్లకొబ్బరిలో మాటలు చెప్పేసి అది పోలేని పెయింట్ ఏం చేస్తాం, ఎవరు పెయింట్ చేస్తారు, మాది మమ్మల్ని పగల కొట్టి తీసుకుంటాం, మా చేతిలో మా కాళ్ళు దొరికి తీసుకుంటాం, మేము కూడా ముక్కలు అన్ని తీసుకుంటాం. ఇక్కడ ఉన్నది ఆంజనేయ వారి విగ్రహం కాదండి, సాక్షాత్తు మా అస్తిత్వానికి పునాది అయిన మా భగవంతుడు. మేము ఎప్పుడు కూడా హిందువులు ఎప్పుడు కూడా ఉండే గుళ్ళో ఉండే విగ్రహాలనే మేము పూర్తిగా అక్కడ ఉన్న భగవంతుడి కింద కొలుస్తాం. విగ్రహాలను కొలం, వాటి దగ్గర 6,000 ఉన్నాయి, ఆ మొత్తం దగ్గర 6,000 ఉన్నాయి, 6,000 ఎక్కడి నుంచి వచ్చినా ఇంటర్ కట్టి పూర్తి చేయండి. మీరు వాడికేదో మేకప్ చేసేసి మమ్మల్ని ఏదో మా హిందూ సమాజాన్ని హిందువుల్ని మబ్బు పెడదాం అంటే చెబుతున్నారు, మాత్రం ఊరుకుండలేదు. ఎన్విరాన్మెంట్ జిల్లా వెళ్తే ఎన్విరాన్మెంట్ వ్యవస్థ అధికారులు ఇప్పుడు కూడా రాకపోవడం దేనికి సంకేతం? మీకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీకు ఏమైనా బాధ్యత లేకపోతే దేవాలయాన్ని వదిలించుకోండి. హిందువులు చూసుకుంటారు, హిందువులు కాపాడుకుంటారు. మీరు బాధ్యత లేదని చెప్పిన సమాధానం మాకు చాలా బాధేసింది. దేవాలయం ఇందుకు కెమెరా పని చెప్పిన నాకు సంబంధం లేదంటాడేంటి ఈ ఎన్విరాన్మెంట్ ఈవో గారు? మాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేకపోతే ఉద్యోగం ఇది ఎక్కడ ఉద్యోగం ఇది? ఇది మా బాధతో మాట్లాడుతున్నాం, ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఎవరి మీద కోపంతో కాదు. ఇంటి తిప్పలు లేకుండా మీరు కూర్చుంటే వీళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారంట? వచ్చేసి పెయింట్ పురమైందారంట. నువ్వు ఇది కెమెరా పని చెప్పిన పట్టు అప్పు కూర్చుంటే మాత్రం పెయింట ఇతన్ని అర్జెంట్గా సస్పెండ్ చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ డిమాండ్ చేస్తుంది. కాబట్టి స్థానికంగా ఉన్న హిందూ సంఘ కార్యకర్తలే ఆ మతాన్ని మాత్రం పట్టుకోవడం జరిగింది, పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి అతనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే మేము అందరం కూడా రాష్ట్ర రోగులు ధర్మ కూడా చాలా దారుణంగా ఉండే అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ హిందూ సంఘాలన్నీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. జై శ్రీరామ్. గ్రౌండ్ ఆటలేకపోతే